విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, సర్వోన్నతుడ మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, గత 2 దినాలుగా మీ యొక్క సహాయాన్ని మాకు అందిస్తూ విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి ఎంతో మేలు మా పట్ల జరిగించి ప్రభా, ఈ చల్లనైన వాతావరణంలో మీ పిల్లలందరినీ మీ సత్య మార్గంలో నిలువబెట్టడానికి, స్పష్టంగా మీ యొక్క జ్ఞానవాక్కులు వారి హృదయాలలోనికి పంపించడానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నడిపించారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. ఈ 3వ దినం కూడా మీ యొక్క సహాయాన్ని దయచేయండి, మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులుగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారి మరణం సమాజాన్ని అబ్బురపరిచింది, ఆశ్చర్యానికి గురి చేసింది, అయోమయంలో పడేసింది. కొంతమంది అజ్ఞానులైతే వ్యతిరేకించడానికి కూడా కారణమయ్యింది. నేటికీ వివాదాస్పదమైన గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువారి మరణం మీద విభిన్నమైన కథనాలు, యేసుక్రీస్తు ప్రభువారి జీవితం మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు, యేసుక్రీస్తు ప్రభువును గురించి తప్పు ప్రచారాలు చేసేటువంటి నీచాతి నీచులు, నాట నుండి నేటి వరకు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి దుష్టశక్తులు సమాజంలో మనకు కనబడుతూనే ఉన్నాయి. ఆయనను లేదా ఆయనను గూర్చినటువంటి సత్యాన్ని అణగద్రొక్కాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దుష్టులు సమాజంలో మనకు కనబడుతూనే ఉన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్య సువార్త విశ్వవ్యాప్తం అవుతుంది, అవుతూనే ఉంది, అయ్యింది. ఇంకా ఆయనను గూర్చి తెలియని ప్రాంతాలకు ఆయనను గూర్చినటువంటి సమాచారం మోసుకొని వెళ్ళిపోబడుతూ ఉంది. అనేక మంది యోధులు ఆయనను గూర్చినటువంటి సమాచారాన్ని మోసుకుని పోతున్నారు అనేకుల హృదయాలలోనికి. ప్రియులరా, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత దైవశక్తి కలిగిన వాడు, ఆయన భూమి మీదకు రావడం వెనుక, ఆయన మరణం వెనుక, ఆయన చేసినటువంటి ఆ మహాత్యాగం వెనుక ఎంత గొప్ప దైవశక్తి దాగుంది అన్నదానికి ఉదాహరణలుగా, రుజువులుగా నిన్న మొన్న ఎన్నో సంగతులు మనం మాట్లాడుకున్నాం. పాత నిబంధన లేఖనాలు చరిత్రతో ముడిపడి ఉన్నాయి. 2 దేశాల మధ్య సత్సంబంధాలు నేటికి కొనసాగుతున్నాయి, ఇజ్రాయెల్, ఇండియా. అక్కడ ఉన్నటువంటి ఆ లేఖనాలు నిజాలా అబద్ధాలా అని మోదీ గారు అక్కడ ఉన్న అధ్యక్షుడిని అడిగినా చెప్పేస్తారు, అబద్ధం ఏమి ఉండదు అందులో. మీ దగ్గర పాత నిబంధన గ్రంథంలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాలన్నీ అప్పటికప్పుడు రాసేసినవా, లేకపోతే ముందు నుండి 1 by 1 ఒక్కో ప్రవక్త ఒక్కో ప్రవక్త ఒక్కో ప్రవక్త ఆయా కాలాల్లో రాసినవా అని అంటే ప్రపంచంలో ఏ హిస్టోరియన్ అయినా చెప్తాడు, ఎనీ హిస్టోరియన్. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ప్రూఫ్స్, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ, చాలా ప్రూఫ్స్ అనేవి వెలుగులోకి వచ్చాయి కాబట్టి ఎవరిని అడిగినా చెప్తారు. అనేక మంది ప్రవక్తలు ఆయా కాలాలలో, ఆయా తరాలలో, ఆయా భాషలు మాట్లాడు వారి మధ్య జీవిస్తూ కూడా వారి యొక్క ప్రవచనాలను గ్రంథస్థం చేసి సమాజానికి అందించారు. వారు చెప్పినటువంటి మాటలు, వారు ప్రకటించినటువంటి మాటలు, లేదా వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసినటువంటి మాటలు ఇదిగో మన చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథంలో మనకి స్పష్టంగా కనబడుతున్నాయి అని ఎవరైనా సరే సునాయాసంగా చెప్పేటువంటి పరిస్థితి నేటికి ఉంది. అందుకే నేను మొదటి రోజు నిన్నటి దినాను కూడా కేవలం యెషయా గ్రంథాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నానంటే, ఒక భక్తుడు ఆల్రెడీ కుమ్రాన్ కేవ్స్లో దొరికాయనడానికి మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఆ ప్రాచీన ప్రతులు. ఆ భక్తుడు 100 సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మాటలు 100 సంవత్సరాల తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా జరగడం, అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ప్రపంచాన్ని పరిపాలించిన రోమా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. ఒక ప్రవక్త రాసినటువంటి మాటలకి వాళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు యేసుక్రీస్తును నమ్మిన వారు కూడా కాదు. అందుకని ఇది కిట్టించింది అనడానికి ఏ ఒక్కడూ సరిపోడు.
కిట్టించేశారు అనడానికి ఎవరు సరిపడు, ఎందుకంటే అక్కడ మన కాలం కనబడుతోంది, కాలానికి ముందు ప్రవక్త కనబడుతున్నాడు, ప్రవక్తలు కనబడుతున్నారు. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ప్రపంచాన్ని పరిపాలించిన రోమన్స్. రోమన్స్ అనేవారు ఖచ్చితంగా దేవుని నమ్మిన వారు కారు, వారు అన్యజనులు, వారు బహు విగ్రహారాధన, బహుదేవతారాధన చేసిన వారు, ప్రకృతిని పూజించారు. ముఖ్యంగా రోమన్ల ఆరాధ్య దైవం సూర్యుడు, సూర్యుడిని ఆరాధించేవారు వాళ్ళు, చంద్రుడిని ఆరాధించేవారు. చాలా రకాలైన విగ్రహాలు ఉన్నాయి వాళ్ళకి, చాలా రకాలైన దేవుళ్ళు దేవతలు ఉన్న రోమన్లకి, వాళ్ళు వాటిని ఆరాధించేవారు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఏవైతే వ్రాయబడ్డాయో, వ్రాయబడిన సందర్భాలలో యూదులు, యూదమత ప్రవిష్టులు ఇన్వాల్వ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం రోమా గవర్నమెంట్, రోమన్ ఎంపైరిజం ఇన్వాల్వ్ అయ్యింది. అలాగే ఎంతోమంది ఆనాటి సమకాలీనులు, ఆనాటి ప్రజలందరూ ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం నిన్న మొన్న మీరు ఏదైతే విన్నారో అందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి మరణ త్యాగం ఈ ప్రపంచానికి ఎంత అవసరం అనేది ప్రవక్తలు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే భూమి మీద మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవడం ద్వారా, పాపం వలన వచ్చినటువంటి జీతాన్ని లేదా మరణాన్ని సంపాదించుకుని నిత్యాగ్నికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, జీవితం అనగానే కేవలం ఈ భూమి మీద ఉన్న 60-75 సంవత్సరాల జీవితం మాత్రమే కాదు, ఆత్మకు చావు లేదు, మరణానంతరం కూడా మనిషికి జీవితం ఉంది. మనిషి మరణం పేరుతో లోకాన్ని విడిచిపెడుతున్నాడు, మరో లోకానికి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ నుంచి ఖాళీ చేసి మరో చోటికి వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడంటే ఇక్కడ చేసినటువంటి పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక భయానకమైన ప్రాంతానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నాడు. మరి ఆ వేదనకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండాలి అంటే అతని బదులుగా అతని శిక్షను భరించేవారు కావాలి, అతని యొక్క పాపాన్ని భరించేవారు కావాలి. మరి తన పాపాన్ని భరించడానికి ఏది పాప క్షమాపణ ఎక్కడ లభిస్తుందంటే, ఇప్పటి వరకు ఏ అన్యజనుడు సరైన క్లారిటీ ఇవ్వలేకపోయాడు. దేశాలలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, నాట్ ఓన్లీ ఇండియా. గ్రీక్ పురాణాలు మీ అందరికీ తెలుసు, గ్రీక్ మైథాలజీ, ఇండియా కంటే దేవుళ్ళు ఎక్కువ గ్రీసు దేశంలో. ఇండియా సరిపోదు దేవుళ్ళ విషయానికి వచ్చేసరికి, గ్రీక్ మైథాలజీ మీరు చదవండి కావాలనుకుంటే. గ్రీక్ మైథాలజీలో దేవుళ్ళ సంఖ్య ఎంతంటే లక్షల్లో ఉంటారు, కోట్లల్లో ఉంటారు. అది గ్రీక్ మైథాలజీ, గ్రీకు పురాణాలు అని అచ్చ తెలుగులో చెప్పొచ్చు. అలాగే రోమన్లకు సంబంధించి భయంకరమైన దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రపంచంలో చాలా నాగరిక దేశాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రాచీన నాగరికత కలిగినటువంటి ఈజిప్షియన్ సంస్కృతి మీరు చూడండి. ఈజిప్షియన్ సంస్కృతిలో కూడా అనేకమైన దేవుళ్ళు, దేవతలు, విగ్రహారాధన ఈజిప్ట్లో కూడా ఉంది, ఆఫ్రికా దేశాల్లో కూడా ఉంది, ప్రతి దేశంలో కూడా ఉంది. కానీ పాప క్షమాపణకు ఎవరు మార్గం? మన పాపాలని ఎవరు భరిస్తారు? మన పాపాలని ఎవరు క్షమిస్తారు? మానవుడు చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించడానికి నరకానికి వెళ్ళాలని దాదాపు అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. నరక ప్రస్తావన దాదాపు అన్ని ఆస్తిక మత గ్రంథాలలోనూ ఉంది. అయితే దాన్ని ఎలా తప్పించుకోవాలి, ఎవరి ద్వారా తప్పించుకోవాలి, ఎవరు తప్పిస్తారు, ఎవరు మనల్ని అసత్యంలో నుండి సత్యంలోనికి నడిపిస్తారు, ఎవరు మనల్ని చీకట్లో నుండి వెలుగులోకి నడిపిస్తారు, ఎవరు మనల్ని మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తారు, ఇలాంటి ప్రశ్నలు మాత్రమే ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఎక్కడా సమాధానం దొరకట్లేదు. కల్పితాలు మాత్రం రోజురోజుకి వస్తూనే ఉన్నాయి. ఇలా ప్రపంచం దేవుళ్లతో నిండిపోయింది తప్ప, దేవుళ్ళు పెరిగిపోయారు తప్ప, దేవుళ్లతో పాటు ప్రశ్నలు పెరిగిపోయాయి తప్ప, ఆ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకకుండా పోయాయి. ఇది ప్రాచీన చరిత్ర. అయితే ప్రియులారా, ఇలాంటి చరిత్ర ప్రపంచమంతా వినబడుతున్నటువంటి తరుణంలో ప్రవక్తలు ముందస్తు సమాచారాన్ని సమాజానికి చేరవేశారు. ఆ సమాచారం ఏంటంటే, పాపులను ఉద్ధరించడానికి, పాపము నుండి విడిపించడానికి, పాపపు జీవితాన్ని క్షమించి సరికొత్త జీవితాన్ని అనుగ్రహించడానికి ఒక గోధుమ గింజ మాదిరిగా భూమిలో కప్పెట్టబడుతున్నటువంటి యేసుక్రీస్తు, ఆయన మరణించుట ద్వారా విస్తారమైన ఫలాలు రాబోతున్నాయి. ఆయన మరణం ద్వారా విస్తారమైన ఫలాలు ఈ భూమి మీద రాబోతున్నాయి. అందుకే గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలది ఒంటిగానే ఉండును, అది చచ్చి నీడల విస్తారముగా ఫలించును. రాత్రి మీరు విన్నారు, ఆయన అనేకుల పాపమును భరించుచు అన్న పదాన్ని రాత్రి మీరు చదువుకున్నారు.
ఆయన అనేకుల పాపమును భరించుచు. ఎవడు నా పాపాన్ని భరిస్తాడు, ఎవడు నా పాపాన్ని భరిస్తాడు అనే ఆలోచన వచ్చినప్పుడు, భక్తులు పూర్వకాలం ఏదైతే చెప్పారో, వందల సంవత్సరాల క్రిందట ఏదైతే చెప్పారో, అది వందల సంవత్సరాల తర్వాత అక్షరాలా నెరవేరడం చూసి చాలామంది ఆశ్చర్యచకితులైపోయారు. మీకు ఒక విషయం చెప్పన, ప్రారంభ శతాబ్దంలో మహామేధావులు అనబడిన వారు, గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన వారు సువార్త ముందు ఎందుకు చేతులు కట్టుకు నిలబడిపోయారో తెలుసా? సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు ఎందుకు చేతులు కట్టుకు నిలబడిపోయారో తెలుసా? వాళ్ళకు తెలుసు, పూర్వపు యూదు లేఖనాలు తెలుసు. మూర్ఖులైన వారు మాత్రమే తిరుగుబాటు చేశారు, కానీ మనసున్నవాడు ఎవడు తిరుగుబాటు చేయలా. పూర్వపు యూదు లేఖనాలని పరిశీలన చేసిన తర్వాత స్పష్టంగా వారు గ్రహించింది ఏంటంటే, ఈ లేఖనాలు ఎప్పుడు వ్రాయబడ్డాయి అనేది మొదట వారు పరిశీలన చేశారు. ఒక యెషయా అనే గ్రంథం ఉంది, ఈ గ్రంథం ఎప్పటిది? ఒక జకర్యా అనే గ్రంథం ఉంది, ఈ గ్రంథం ఎప్పటిది? నిర్గమకాండము అనేది మనకు కనబడుతోంది, ఈ నిర్గమకాండము లేదా పంచకాండాలు, ఈ తోరా అని పిలువబడుతున్నవి ఎవరి ద్వారా వ్రాయబడ్డాయి, ఏ కాలానికి చెందినవి, ఎప్పటి నుండి ఇవి అమల్లో ఉన్నాయి, ఎప్పటి నుండి ఇవి వాడుకలో ఉన్నాయి? కీర్తనల గ్రంథము, ఈ కీర్తనల గ్రంథం అనేది ఎప్పుడు వ్రాయబడింది, ఎవరి ద్వారా ఈ కీర్తనలు సంగ్రహించబడ్డాయి, ఎక్కడ ఇవి వాడుకలో ఉన్నాయి, ఎవరు వీటిని పాడుతున్నారు, ఎవరు వీటిని చదువుతున్నారు, ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయా లేవా? సరే, ఈ కీర్తనలలో వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఏంటి, ఆ ప్రవచనాల నెరవేర్పు జరిగిందా జరగలేదా, ఒకవేళ జరిగితే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దానికి సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎలాంటి సాక్ష్యాలు? వీటన్నిటినీ వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత, వీటన్నిటినీ వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? ఇది దైవ ప్రేరేపితమే తప్ప మానవ కల్పితం కాదు. మానవ కల్పితమైతే ఇన్ని వందల సంవత్సరాల కాలం ముడిపడి ఉండదు. ఇన్ని వందల సంవత్సరాలు గతించినా కూడా అచ్చుగుద్దినట్టు సున్నైనా పొల్లైనా తప్పిపోకుండా యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరిగినట్టు దాఖలాలు మనకు కనబడుతున్నాయి అంటే ఇది మానవ కల్పితం కాదు, ఖచ్చితంగా దైవ ప్రేరేపితమే. ఇందులో దైవం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. దైవం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది ఇలా జరగదు. ఇందులో దైవం ఇన్వాల్వ్మెంట్ ఉంది ఖచ్చితంగా అని ఆనాడే గొప్ప గొప్ప వాళ్ళు సలాంగొట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరించేశారు. సువార్త విని క్రైస్తవ్యాన్ని ఎంతమంది స్వీకరించారో తెలుసా? ప్రారంభ శతాబ్దంలో ఎందుకు క్రైస్తవ్యాన్ని స్వీకరించారంటే, మనసున్న ప్రతివాడు అబ్జర్వ్ చేస్తాడు, మనసున్న ప్రతివాడు ఆలోచన చేస్తాడు, మనసున్నవాడు యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన చేసిన కార్యం ఏంటి? ఆయన ఎందుకు వచ్చాడు? నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని ఎందుకు అన్నాడు? ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు కావాలి. నేను రోగులకు, అనగా పాప రోగంతో బాధపడుతున్న వారికి వైద్యుడను అని ఆయన ఎందుకు చెప్పాడు? ఎందుకు ఇలాంటి సందర్భాలు దైవ గ్రంథంలో లిఖించబడ్డాయి? క్రీస్తును గురించినటువంటి సువార్త ఎందుకు ప్రకటింపబడుతోంది? ఆ సువార్తలో దాగి ఉన్నటువంటి సత్యం ఏంటి? ఆయన మరణం ఏంటి? ఆ మరణం ద్వారా ప్రపంచానికి లభించినటువంటి గొప్పదైన భాగ్యం ఏంటి? ఇవి మేధావులు అనుకున్న వాళ్ళు చాలామంది ప్రారంభ శతాబ్దంలోనే, ప్రారంభ శతాబ్దంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆలోచనలో పడ్డారు. ఆలోచించి అర్థం చేసుకుని ఖచ్చితంగా ఒప్పుకున్నారు. మూర్ఖులైతే పరిశోధన చేయరు, పరిశీలన చేయరు. కానీ మేధావులు అనుకున్నవారు ఖచ్చితంగా ఏం చేస్తారు? వాళ్ళు పరిశీలన చేస్తారు, వాళ్ళు పరిశోధన చేస్తారు, వాళ్ళ పరిశోధన సంగ్రహిస్తారు, గ్రహిస్తారు, దాన్ని అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా దాన్ని ఏం చేస్తారు? ఫాలో అవుతారు. దాన్ని అర్థం చేసుకుని ఫాలో అవుతారు. సో మీకు కూడా అలాంటి ఆలోచన విధానం రావాలనే ప్రాచీన లేఖనాలు, అత్యంత పురాతనమైన లేఖనాలు, వాటికి సంబంధించినటువంటి ఖచ్చితత్వంతో కూడినటువంటి ఆధారాలు మీ కళ్ళ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతోంది. నిన్న మనం యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుకున్నాం. నిన్న మొన్న కూడా యెషయా గ్రంథం 53 అధ్యాయం మీదే మనం నడుస్తున్నాం. ఈరోజు కూడా అందులో నుండి కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6 వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అన్నాడు అక్కడ. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ఒక గొర్రె త్రోవ తప్పిపోయింది అనుకోండి, అది ఎటో పోతుంది అడవిలో,
ఆ మందలో కలవదిక, ఎటో పోతుంది, మార్గం తప్పిపోయింది. అది మార్గం తప్పిపోయింది కాబట్టి ఖచ్చితంగా అది ఎక్కడికి చేరదు, దాని యజమానుని దొడ్డిలోనికి చేరదు. యజమానుని దొడ్డిలోనికి చేరాలంటే త్రోవలో ఉండాలి. త్రోవ తప్పిపోయింది ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతే తప్ప యజమానుని దొడ్డిలోని కనుక పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అశయ్య గారు, మనమందరము త్రోవ తప్పిపోతిమి అంటే అర్థం ఏంటి, అందరూ కూడా ఆ త్రోవలో నుండి వైదొలిగిపోయారు. ఎప్పుడైతే అందరూ ఆ త్రోవలో నుండి వైదొలిగిపోయారో ఎవ్వరూ కూడా నిత్యత్వాన్ని సంపాదించుకునే స్థితిలో లేరు. పాపము చేత పట్టబడిన వారై, పాపమునకు దాసోహమైపోయిన వారై, పాపానికి దాసులుగా మారిపోయిన వారై మార్గం తప్పిపోయారు. అదే సందర్భాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మీకు దొడ్డిలోనికి వెళ్ళే అవకాశం కోల్పోయాం. మన సొంత దొడ్డిలోనికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయాం. మన యజమాని కాపరి దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోయాం. కారణం, మీ పాపములే మీకు నాకు అడ్డుగా వచ్చేసాయి. ఎంత ఒక్క మాటలో ఎంత స్పష్టత, ఒక్క మాటలో ఎంత స్పష్టత. యెషయా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నారండి మాటలు, అందుకే అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. మనలో ప్రతివాడు తనకిష్టం, అంతే కదా, అంతేనా? నీ జీవితంలో ఏం చేశావు ఇప్పటి వరకు? నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేశా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. మరి సమాజంలో అందరూ ఏం చేస్తున్నారు? ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు, అంతేనా? దేవుని ఇష్టాన్ని ఎవడు చేయట్లా? తండ్రి, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. అంతవరకే, ప్రార్థనకే పరిమితం. కానీ ఎవడు నెరవేర్చడు? ప్రతివాడు తన చిత్తము చొప్పున జరిగించుకుంటున్నాడు, ప్రతివాడు తన చిత్తానుసారంగా బ్రతుకుతున్నాడు, ప్రతివాడు తనకు నచ్చిన త్రోవలోనికి వెళ్ళిపోయాడు. తనకు నచ్చిన త్రోవ, ఎవడికి నచ్చిన పాపం వాడు చేసుకున్నాడు ఇంతవరకు, అంతే కదా. ఎవడికి నచ్చిన పాపం, ఎవడికి నచ్చిన ఆలోచన, ఎవడికి నచ్చిన దురాలోచన, ఎవడికి నచ్చిన దుష్ట మార్గాలలోనికి వాడు వెళ్ళిపోయాడు. ఈ విధంగా మానవాళి తమకు నచ్చినట్టుగా బ్రతకటం నేర్చుకున్నారు. అందుకే ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇలాంటి పాపకార్యాలలో నిమగ్నమైపోయినందున మానవాళి మీద శిక్ష అనేది వచ్చింది, ఆపాదించబడింది. మానవాళి ఇప్పుడు శిక్షకు అర్హమైనదిగా మారిపోయింది. పాపం చేసిన ప్రతివాడు ఖచ్చితంగా ఏమనుభవించాలి? శిక్ష అనుభవించి తీరాలి. మరి ప్రత్యామ్నాయం ఏంటి? పాప క్షమాపణ ఎలా వస్తుంది, విమోచన ఎలా వస్తుందంటే అప్పుడే యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది, మానవాళికి విమోచన కలిగించడానికి. ఆయనే మతాలు మార్చలేదే, మనిషి మనసు మార్చాడు, మేలు చేశాడు. యేసుక్రీస్తు ద్వారా మేలు జరుగుతోంది. యేసుక్రీస్తునే ఎందుకు నమ్మాలని ఎవడైనా అంటే, పుట్టేసరికి నాకు ఏ మతమో నాకు తెలీదు, నేను పుట్టా కొన్నాళ్ళకు తెలిసింది మా నాన్న హిందూ అని, అంతే. నేను పుట్టేసరికి నాకు ఏ మతమో ఎవడికే తెలియదు, నాకేంటి. సో అందుకే ఎవడో పుట్టుకతో హిందువు కాదు, పుట్టుకతో క్రైస్తవుడు కాదు, పుట్టుకతో ముస్లిము కాదు, పుట్టుకతో సిక్కు మతస్థుడు కాదు, పుట్టుకతో జైన మతస్థుడు కాదు. కాబట్టి నేను పుట్టుకతో హిందువునని అనడానికి లేదు, నేను ఊహ తెలిసాక నేను హిందువునని తెలుసుకున్నా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నా మతంలో ఎవడూ కూడా నా కోసం, నా పాపం కోసం ఆలోచించిన వాడు లేడని నాకు అర్థమైంది. నా మతంలో, నా ప్రాచీన మతంలో నాకు రక్షణ లేదని నాకు అర్థమైంది. అయినా నా ప్రాచీన మతంలో నన్ను సరిగా చూడలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు చాలామంది మూర్ఖులు మాట్లాడితే ఏమంటారు తెలుసా, అరే మతం తల్లి లాంటిది, మతాన్ని వదిలేసావా అంటారు. అప్పుడు నేనేమంటాను తెలుసా, ఏది మన తల్లి, మన ప్రాచీన మతమా, మన మతమా, మన మతం మన తల్లా, రైట్? ఒకవేళ తల్లి అనుకుందాం, తల్లి నా, నేను ఏదైతే నా తల్లి అనుకుంటున్నానో నువ్వు ఎవరైతే తల్లి అని చెప్తున్నావు, ఆ తల్లి, అరే నాయన ఈ కులస్తులందరూ నా తల నుంచి పుట్టారా, ఈ కులస్తులందరూ నా భుజాల నుంచి పుట్టారా, క్షత్రియులు వాళ్ళేమో బ్రాహ్మణులు, ఇంకా మిగిలిన కులస్తులు ఎవరైతే ఉన్నారో వైశ్యులు వాళ్ళు ఉదరం నుంచి పుట్టారా, ఇక మిగిలిన దరిద్రులందరూ శూద్రులరా, ఈ పైన ఉన్న ముగ్గురు కొడుకులకి సేవ చేయాలి, మీరు మీరు తొడల నుంచి పుట్టారు, పాదాల నుంచి పుట్టారు అని తల్లి అందనుకోండి, ఆ తల్లి అసలు తల్లే? ఆ తల్లి తల్లేనా? తల్లి కాదు, నాకు ఆ తల్లి తల్లి కాదు, అది అసలు తల్లే కాదు. ముగ్గురు కొడుకులకి, ముగ్గురు కొడుకులకి మిగిలిన కొడుకులందరూ అడ్డమైన చాకరీలు చేయాలా, పై కొడుకులకేమో
సత్వగుణం ఉంటుందా? కింద కొడుకులకేమో తమోగుణం రజోగుణం ఉంటాయా? అంటే కింద కొడుకులు శూద్రులందరూ పనికిమాలిన వెదవలా, పైన ముగ్గురు గొప్పోళ్ళా? నువ్వు అసలు తల్లివేనా? నీలాంటి తల్లి మాకు వద్దని శూద్రులందరూ ఖచ్చితంగా కంటూపాఠంగా చెప్తారు. తర్వాత అరే శూద్రులారా, మీరు ఈ కులాలే, ఈ కులాలు కలిగిన వాళ్ళు కనుక మీ కులవృత్తులు మానడానికి వీల్లేదు. మీలో ఎవరైనా కులవృత్తులు మానేస్తే చెప్పులు కుట్టేవాడు చెప్పులే కొట్టాలి, చెప్పులు కుట్టేవాడు కొడుకు చెప్పులు కుడుతూనే బతకాలి, కొమ్మరోడు కొడుకు కొండలే చేయాలి, కమ్మరోడు కొడుకు వడ్రంగి పనులే చేయాలి, రైతు కొడుకు పంటలే పండించాలి, చాకలి వాని కొనుక్కు బట్టలే ఉతకాలి. అరే మీరు కానీ కులవృత్తులు మానేశారా, నరకానికి పోతారో అంది ఈ తల్లి. పాపం చేస్తే నరకానికి పోతారని చెప్పట్లేదు ఈ తల్లి, కులవృత్తి మానేస్తే నరకానికి పోతారంది తల్లి. ఐ డోంట్ కేర్, నువ్వు నాకు తల్లివి కాదు, గెట్ అవుట్. ఒక శూద్రుడుగా నీ ద్వారా పరిగణింపబడిన వాడిగా రొమ్మిరుచుకుని ధైర్యంగా మాట్లాడుతున్నాను ఈరోజు. నువ్వు నిజంగా తల్లివైతే అందరిని సమానంగా చూడాలి, అలా చూడలా. నువ్వు నిజంగా తల్లివైతే నా పాపానికి క్షమాపణ ఏంటో, పరిహారం ఏంటో నువ్వు చెప్పాలి, నువ్వు అలా చెప్పలా. నువ్వు ఒక కులానికి ఊడిగం చేస్తున్న ధర్మానివే. ఐ డోంట్ లైక్ యూ, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అని ఒక శూద్రుడు అంటాడు. అని ఒక శూద్రుడు అంటాడు, బాధింపబడిన శూద్రుడు. హీనంగా చూస్తుంటే అరే మరి వీళ్ళందరూ మా అన్నయ్యలే కదా, ఈ ముగ్గురు మా అన్నయ్యలేనా, మా అన్నయ్యలే. మరి అన్నయ్యలు తమ్ముడిని ఇంత నీచంగా చూస్తారా? అన్నయ్యల నూతులో నీళ్లు తమ్ముడు దాక్కూడదా? అన్నయ్యల చెరువులో నీళ్లు తమ్ముడు దాక్కూడదా? అన్నయ్యలేమో ఊర్లో ఉండాలి, తమ్ముడేమో ఊరు అవతల ఉండాలా? అన్నయ్యలేమో పూల పల్లకీల మీద ఊరేగాలి, తమ్ముడేమో వాళ్ళకి సేవలు చేయాలా? అన్నయ్యలకి దానాలు, భూదానాలు, గోదానాలు తమ్ముడు ఇవ్వాలా? సో అది తల్లి కాదు. అక్కడ నా పాపానికి క్షమాపణ ఏమైనా దొరుకుతుందా, లభిస్తుంది అంటే ఏమీ లేదు. కేవలం నన్ను వాడుకొని కొంతమంది బాగుపడుతున్నారు అంతే. నన్ను వాడుకొని కొంతమంది బాగుపడుతున్నారు. తరాలుగా ఎంతోమంది శూద్రుల్ని అనగదొరుక్కేశారు. కమ్మ, కాపు, రెడ్డి, బలిజ, గౌడ, ఇంకెవరున్నారు, మాల, మాదిగ, ఇంకా చాలా కులాలు ఉన్నాయి కదా. అన్ని కులాల వారిని శూద్రుల్ని చేసి అనగదొక్కేసి మిగిలిన వారందరూ ఆ తల్లికి ముద్దు పెట్టాలట. ఈ కులాల వారందరూ మాత్రం ఆ తల్లికి చెత్త బిడ్డలట, పనికిరాని బిడ్డలట. చూసారా? మళ్ళీ వీళ్ళెవ్వరు కూడా వీళ్ళ కులవృత్తులు మానడానికి వీర్లేదట. అలా మానేస్తే వర్ణసంకరం ఏర్పడిపోద్దట. అలా వర్ణసంకరం ఏర్పడిపోతే తల్లి బాధపడిపోద్దట. వీళ్ళందరినీ, వీళ్ళ కులాలను మొత్తాన్ని నరకానికి పంపిస్తుందట. ఏంది బాబు ఈ ధర్మం అనిపించింది శూద్రులకి. శూద్రులకి అదే అనిపించింది. అలా ఎంతోమంది శూద్రులు దాని మీద పోరాటం చేశారు. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒకరు. మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టేయమన్నాడు ఆయన. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే, మనిషిని మనిషిగా చూడలేనప్పుడు, మనిషిలో నైతిక విలువల్ని నశింపజేసేటప్పుడు, మనిషి జీవన విధానాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు, మనిషి ఆలోచనల్ని పాశవికంగా, అనాగరికంగా అనగదొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎవడు కూడా ఒప్పుకోడు, ఎవడికాడే హీరో. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇది ఇక్కడే కాదు, చాలా దేశాల్లో ఉంది, చాలా ప్రాంతాల్లో ఉంది. చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో ఇలాంటి భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని రూపుమాపాలంటే నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఎస్, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించాలి. మనిషిని మనిషిలా చూడాలి, మనిషిని మనిషిలా చూడాలి. ఎప్పుడైతే ఈ భావజాలం కలుగుతోందో, ఒక్కసారిగా ఈ ప్రపంచంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి సువార్త దూసుకొచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఆలోచించడం ప్రారంభించారు. ఏంది అసలు ఇది? పరిశోధనలో ఏముంది? పూర్వీకులు ఏం చెప్తున్నారు? పూర్వగ్రంథాలలో ఏం రాయబడింది? ఆయన ద్వారా ఈ ప్రపంచానికి కలిగిన మేలేంటి? ఎవరినైనా విడగొడుతున్నాడా? విడగొడట్లేదు. ఎక్కడైనా మనిషిని మనిషిగా చూడొద్దంటున్నాడా? అలాగేం అనట్లేదు. సాటి మనిషిని ప్రేమించొద్దని చెప్తున్నాడా? అలాగా అనట్లేదు. మనిషిని ప్రేమించమంటున్నాడు. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించంటున్నాడు. సేవ చేయమంటున్నాడు. నీకున్న దాంట్లో ఇతరులకు వాటాయి అంటున్నాడు.
అరే ఇంకా ఆయన చేసి ఆయన చెప్పిన తప్పేంటి, ఆయన ఏం తప్పు చెప్పాడు, ఈ సమాజాన్ని పాడు చేసే మాట ఏమైనా చెప్పాడా? చెప్పలేదే. నిన్ను వలేని పొరుగు వాడిని ప్రేమించు, కష్టంలో ఉన్నవాడిని ఆదుకో, ఇరుకుల్లో ఉన్నవాళ్ళని ఆదుకో, నీతి మార్గంలోనికి నడిపించు, మారు మనస్సు పొందే విధంగా వాళ్ళకు బోధించు, పాపాన్ని విడిచిపెట్టమని చెప్పు, పవిత్రత వైపు అడుగులేయమని చెప్పు. ఎస్, ఇదే యేసుక్రీస్తు ప్రభువారి బోధ. ప్రియులారా, ఈ బోధ ఆయన చేసినటువంటి ఆ త్యాగం ఎంత గొప్పదో. ఒక పాపి ఆయన మీద ఆధారపడితే ఎంత ధైర్యాన్ని పొందుకుంటాడో, ఎంత ధైర్యాన్ని పొందుకుంటాడో. అద్భుతమైన మాటలు దైవగ్రంథంలో ముందుగానే లిఖించబడ్డాయి. ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నాడంటే ఆయన, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఈ సింగిల్ లైన్ చాలు సువార్తకి, ఇది ఒక్కటి చాలు, ఇంకేమక్కర్లా. ఈ సింగిల్ లైన్లో మొత్తం ఈరోజు మనం ప్రకటిస్తున్న సువార్త అంతా కూడా ఆధారపడి ఉంది. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. అంటే అంతమంది దోషం ఒకడు భరిస్తాడా, భరించగలడా? అందుకే ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మనందరి దోషమును ఆయన మీద ఎందుకు మోపాడు అని అంటే, జాగ్రత్తగా వినండి చెప్తున్నా, ప్రతి మానవుడు తనకిష్టమైన త్రోవను తొలిగాడు, ప్రతి మానవుడు తనకు నచ్చిన మార్గంలోనికి వెళ్ళిపోయాడు, ప్రతి మానవుడు పాప భూయిష్టమైన ఆలోచనలతో పాపంతో పట్టబడి పాపపు కార్యాలు జరిగించాడు. ఈ భూమి మీద పాపం ప్రతి మనిషిని ఏలుబడి చేస్తుంది. మరి ఇంతమంది మానవులలో ఎవడు బలి అర్పణ గావిస్తాడు, ఎవడు బలవుతాడు? గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనుష్యుల పాపాలు కడిగే శక్తి కలిగినది కాదని మొదటి రోజే మనం తెలుసుకున్నాం, హెబ్రీ పత్రికలో చూసాం స్పష్టంగా. కానీ దాదాపు అన్ని మతాల వారు బలుల మీద ఆధారపడ్డారని కూడా మనం ప్రారంభ రోజునే చూసాం. మీరు మొదటి రోజు ప్రసంగం వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఏ మానవుడు కూడా పాప ప్రక్షాళన కొరకు వివేచన కలిగిన వాడై పాపపు లోకంలో తిరుగుతూ సంచరిస్తూ పాపుల మధ్య బ్రతుకుతూ పాపానికి చోటివ్వని జీవితాన్ని జీవించిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవ్వడూ కనబడలేదు. అలాంటి వాడు ఒకడు కావాలి, అలాంటి వాడు ఒకడు రావాలి, అలాంటి వాడు కావాలి, అలాంటి వాడు రావాలి. అతడే తన పవిత్ర రక్తాన్ని దేవుని ఎదుట ధారపోసి, ప్రభువా వీరందరి పాపముల కొరకు నేను బలవుతున్నాను, వీరిని క్షమించు అని అడగాలి. ప్రభువా వీరి పక్షాన నేను నా ప్రాణాన్ని ధారపోస్తున్నాను, ఆకాశము నుండి భూమి మీదకు ఉగ్రత రాకుండా నేను అడ్డుపడుతున్నాను, వీళ్లను క్షమించు అని అడగడానికి ఒక ఆయన కావాలి. అలా ఎవరైతే అందరి పాపాలు తన మీద మోయడానికి ముందుకొస్తాడో ఆయన మీద దేవుడు మోపి వీళ్ళందరినీ కాపాడతాడు. అది దేవుడి యొక్క సంకల్పం, ప్రభు మానవాళి ఎడల చూపినటువంటి ప్రేమ. ఒక పాపిగా నేను ఆయన శరణు కోరినప్పుడు ఆయన నా పాపానికి క్షమాపణ విడుదల ప్రకటించగలిగే స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నా పాపాన్ని క్షమించడానికి ఆయన ఒక్కడే అర్హుడు, ఆయన తప్ప వేరొకడు లేడు. అలాంటి అర్హతను ఆయన సాధించాడు, అలాంటి అర్హతను ఆయన సంపాదించుకున్నాడు. ఈ భూమి మీద మనతో పాటు జీవించి, మన మధ్య జీవించి, మన మధ్య జీవించి, మనతో జీవించి, మనలో జీవించి, పాప లోకంలో జీవించి, పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా నిలబడ్డాడు. అలా నిలబడిన ఆయన మానవాళి కొరకు తన పవిత్ర రక్తాన్ని ధారపోశాడు. అందుకే యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. తర్వాత ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, పాత నిబంధనలో బలు ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఒక ఆచారం ఉంది, ఇప్పుడు కూడా ఒక ఆచారం ఉంది. ఏదైనా ఒక మేకను కానీ ఒక గొర్రెను కానీ ఒక శక్తి ముందు బలిచ్చేటప్పుడు లేదా ఒక బలిపీఠం మీద బలిచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కావాలనుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం చేస్తారంటే అందరి చేతుల ముందు దాని మీద మోపుతారు. అందరి చేతులు మోపుతారు. అందరి చేతులు మోపిన తర్వాత, ఇదిగో మా పాపాలన్నీ దీని మీద మోపుతున్నాము, మా పాపాలు దీని మీద మోపుతున్నాము, మా పాపాలు ఇది భరిస్తుంది అదన్నమాట. మా పాపాలు ఇది ఏం చేస్తుంది? భరిస్తుంది.
అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అందరి పాపముల కొరకు తానేమవుతున్నారట, బలవుతున్నారు. అది అక్కడ చెప్తున్నాడు చూడండి, దేవుడు మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునుందెను. చూసారా, అతడు ఏమునుందెను? దౌర్జన్యమునుందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకుతేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నుండిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. జాగ్రత్తగా చూడండి, ఇది యెషయా గ్రంథం. మీకు ఒక బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. ఇది యెషయా గ్రంథం. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రిందట వ్రాయబడిందని మొదటి నుంచి చెప్తున్నా. ఇది జెరూషలేం వేదికగా, జెరూషలేంలో అత్యధికంగా యూదులు ఉన్న వారి మధ్య ఎక్కువ వాడుకలో ఉన్నటువంటి గ్రంథం. అక్కడే కాకుండా యూదులు ఏ ఏ ప్రాంతాలకైతే చెదిరిపోయారో ఆయా ప్రాంతాల్లో చాలామందికి ధర్మశాస్త్రాన్ని పరిచయం చేయడం ద్వారా అన్యులు కూడా, ముఖ్యంగా అహష్వేరోషు పరిపాలనా కాలంలోనే అన్యులు కూడా యూద మతాన్ని అవలంబించడం కారణంగా చాలామందికి ఈ యొక్క గ్రంథం అనేది వెళ్ళింది. ఈ గ్రంథమే కాదు, పాత ధర్మశాస్త్రం వెళ్ళింది. అయితే ప్రారంభ శతాబ్దంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇంకా నూతన నిబంధన అనేది లిఖితపూర్వకంగా అప్పటికింకా వ్రాయబడలేదు. అప్పటికింకా పాత నిబంధన అనేది ఉంది తప్ప లిఖితపూర్వకంగా నూతన నిబంధన లేదు. కానీ ఒక విచిత్రమైన సంఘటన ఏం జరిగిందంటే, ఒక ఇథియోపియా అనే ప్రాంతానికి చెందినటువంటి ఒక ఆర్థిక మంత్రి తన రథం మీద పోతూ ఇథియోపియా దేశానికి చెందినటువంటి ఒక ఆర్థిక మంత్రి తన రథం మీద పోతూ ఈ గ్రంథాన్నే చదువుతున్నాడు. చూడండి, హిస్టారికల్ ఎవిడెన్స్. అపోస్తలుల కార్యాలు 8:27. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎవరటితను? ఐథియోపియల రాణి అయిన కందాకే. కట్టుకథలు ఉండవు బైబిల్లో. కందాకే అనే ఒక రాణి ఇథియోపియా, ఆఫ్రికాలోని ఇథియోపియాని పరిపాలన చేసింది. ఇది హిస్టరీ. ఇదేంటిది? హిస్టరీ. ఇథియోపియాని పరిపాలన చేసింది కందాకే అనేటువంటి ఒక రాణి. ఈ కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు ఒకడున్నాడు, అతడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. ఇథియోపియా నుండి ఎక్కడికి వచ్చాడు? జెరూషలేముకు వచ్చాడు. ఇథియోపియా టు జెరూషలేం. ఎప్పుడైతే ఇథియోపియా నుండి జెరూషలేముకు వచ్చాడో అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. నోటీస్ పాయింట్, ఏం చదువుతున్నాడట? ప్రవక్త గారు అనగా యెషయా గారు రచించినటువంటి గ్రంథాన్ని ఇథియోపియాలో ఎవరైతే ధనాగారం మీద మంత్రిగా ఉన్నాడో అతడు చదువుతున్నాడు. ఈయన చదువుతూ వచ్చేస్తున్నాడు. యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు. చదువుకుంటూ 53 దాకా వచ్చాడు. 53 దాకా వచ్చిన తర్వాత అతను అడుగుతున్నాడట, ఫిలిప్పు నువ్వేమైనా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడట. నాకు ఎవడో ఒకటి చెప్పకుండా నేను ఎలా గ్రహించగలనని ఇతను అడిగాడట. చదువుతున్నది ఏ కాలానికి చెందిందో ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? నపుంసకుడికి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఆ గ్రంథాన్ని పట్టుకుని తిరుగుతున్నాడంటే ఆల్రెడీ ఈ గ్రంథం ఎంత పురాతనమైనదో, ఏ కాలంలో రాయబడిందో, ఆ కథాకమామీషి ఏంటో, ఆ చరిత్ర ఏంటో ఎవరికి తెలుసు? ఆ మంత్రి గారికి తెలుసు. ఇది ప్రారంభ శతాబ్దం, అప్పటికే దాదాపు 700 సంవత్సరాల పైచిలికే అయిపోయింది ఈ సంఘటన జరిగే సమయానికి. వండర్ఫుల్ హిస్టరీ ఇది, వండర్ఫుల్ హిస్టరీ. రోమాలను ఎక్కబుడుస్తాయి ఇలాంటి హిస్టరీ చదువుతుంటే. సో ఆ ఇన్సిడెంట్ జరిగే సమయానికి ఆ యెషయా గ్రంథం అనేది చాలా పురాతనమైనది, ప్రాచీనమైనది. ఆ చదువుతున్నాడు ఈయన రథం మీద కూర్చొని. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అని అడిగితే ఆయన అన్నాడు, ఎవడో ఒక్కడు నాకు చెప్పకపోతే, త్రోమ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను అని రథం ఎక్కి నాకు కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయని అడిగాడట. నీకు తెలిస్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు అర్థం కావట్లేదు.
ఎందుకంటే అతడు చదువుతున్నది ఏంటట, చూడండి అతను ఏం చదువుతున్నాడో 32వ వచనం, అతడు లేఖనమందు చదువుచున్న భాగము ఏదనగా. ఇప్పుడు మీరు ఏదైతే చదివారో అదే. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఇప్పుడు మీరు ఏదైతే చదివారో అదే. ఆనాడు అతడు చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, ఆయన గొర్రెవలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట. గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవట్లేదు. నోరు తెరిస్తే నువ్వు బుక్ అయిపోతావు. నోరు తెరవట్లేదు, నీ శిక్ష భరించడానికి సిద్ధపడ్డాడు కనుక, నోరు తెరవట్లేదు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన దీనత్వమును బట్టి పిలాతు ముందు ఎలా ఉన్నాడట, మౌనంగా ఉన్నాడట. నువ్వు మాట్లాడవా, నిన్ను విడిపించే అధికారం నాకు ఉందయ్యా, నువ్వు నోరు విప్పు, నువ్వు నిర్దోషం అని చెప్పి పంపిస్తాను నేను. నో, నేను మాట్లాడను. మౌనంగా ఉన్నాడు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఇది చదువుతున్నప్పుడు నపుంసకుడు మేధావి, ఒక ఆర్థిక మంత్రి, ఇప్పుడున్న మతోన్మాదుల్లాంటి మూర్ఖుడు కాదు ఆయన. ఆ కాలంలో ఒక మేధావి చదువుతున్నాడు యెషయా గ్రంథాన్ని. ఆ గ్రంథం యొక్క కాలమానం ఎప్పటిదో, అది ఎంత ప్రాచీనమైనదో ఎరిగినవాడు. ఆ ప్రవక్త రాసిన ప్రవచనాల నెరవేర్పు జరిగిందా జరగలేదా, ఏమైంది ఏంటని ఆలోచిస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఫిలిప్పు గారు మాట్లాడుతూ, ప్రవక్త ఎవని గురించి ఎలా చెప్తున్నాడు, నపుంసకుడు అడుగుతున్నాడు క్వశ్చన్, తన గురించియా వేరొకని గురించియా, అసలు ఏంటి సందర్భం, ఎవరైనా గొర్రెవలే వదకు తేబడింది ఎవరు, ఆయన దీనత్వమును బట్టి ఎవరికి న్యాయ విమర్శ దొరకకపోయింది, ఎవరి జీవం భూమి మీద నుండి తీసివేయబడింది, ఎవరాయినా ప్రవక్తేనా లేక ఎవరి గురించే నేను చెప్తున్నాడా, నేను చదువుతున్నాను కదా ఈ పురాతన గ్రంథం, ఈ పురాతన గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడింది, ఏంటిది అని క్వశ్చన్ చేశాడు. అని క్వశ్చన్ చేసినప్పుడు ఫిలిప్ గారు మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏమైనా తెలుసా, అందుకు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఏమని ప్రకటించాడు తెలుసా, అయ్యా నువ్వు నీకు నచ్చిన మార్గమున పోయావా లేదా, పోయాను. నీకు నచ్చిన త్రోవకు తొలిగావా లేదా, తొలిగాను. మరి నువ్వు ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి, నీ మరణానంతరం నువ్వేం చేయాలి, నువ్వు విత్తిన దాన్నే కొయ్యాలి, నీ పాపానికి శిక్ష అనుభవించాలి. మరి దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా, నువ్వు దాన్ని ఎలా తప్పించుకుంటావు, నీకేదైనా అవకాశం ఉందా, నీ ఇథియోపియాలో ఏదైనా అవకాశం ఉందా అంటే, లేదయ్యా. మరి ఏంటి పరిస్థితి అంటే, నీ పాపాన్ని కూడా ఆయనే భరించాడు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల 700 సంవత్సరాల క్రిందట రాశాడా, కళ్ళకు కట్టినట్టుగా యెరూషలేములో ఇది జరిగింది. ఈ ప్రవచనాలు కళ్ళకు కట్టినట్టుగా యెరూషలేములో నెరవేర్చబడ్డాయి. నువ్వు చదువుతున్న 53వ అధ్యాయం అంతా కూడా యెరూషలేములో నెరవేర్చబడింది అని ఎక్స్ప్లెయిన్ చేయగానే విషయం మొత్తం అర్థమైపోయింది ఆయనకి. వెంటనే దైవశక్తిని గురించి గ్రహించాడు. బాబు నాకు అర్జెంటుగా బాప్తిస్మ ఇదిగో నీళ్ళు. అక్కడ మతం మార్చేసుకున్నాడా, మనసు మార్చుకున్నాడా అంటే, మతం మార్చుకోలా, అతనికి అవసరం. అవసరం ఉన్నవాడే క్రీస్తుని అంగీకరిస్తాడు. ఏంటి అవసరం, శిక్ష తప్పించుకోవడం అనేది మనవసరం. ఎవడైనా సరే, అది భారతదేశమా ఇంకో దేశమా ఏ దేశమైనా సరే, మన దేశమైనా ఇంకో దేశమైనా ఏ దేశమైనా సరే, శిక్ష తప్పించుకోవాలనే అవసరత నీకుంటే నీకు యేసుక్రీస్తు కావాల్సిందే. అది మత మార్పిడి కాదు, నీ అవసరం అది. ఎందుకు నీకు అవసరం, పాపం చేశావు అని నీకు అనిపిస్తే, నీ మనసు నీకు చెబుతుంటే, ఆ పాపం నుండి విడుదల యేసుక్రీస్తు, ఆ పాపానికి క్షమాపణ యేసుక్రీస్తు. అది ఆయన చేసిన త్యాగం, సర్వ మానవాళి మీద ఆయన చూపించినటువంటి అపారమైన ప్రేమ, వర్ణింప శక్యము కానీ ప్రేమ, వర్ణింప వీలు కానీ
ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ. వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ ఏముంటున్నాడు తెలుసా? ఇవిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి, త్వరగా నాకు బాప్తిస్మం ఇచ్చేయి, నేను వెంటనే ఈ రక్షణ మార్గంలోనికి రావాలి, వెంటనే ఈ రక్షణ మార్గంలోనికి ప్రవేశించాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని చెప్పి ఇమ్మీడియట్గా మార్గంలోకి వచ్చేసాడు. చూసారా, ఒక మేధావి ఆకాలంలోనే ఆలోచించగలిగాడు. మరి ఇప్పుడున్న బుద్ధిహీనులు మతమంటున్నారు. ఒక మేధావి రక్షణ మార్గంలోనికి ప్రవేశించాడు. రక్షణ ఆర్థిక మంత్రి గ్రంథాలు చదువుతూ అర్థం చేసుకుంటూ ఆయన ఏం కోల్పోయాడో ఏం కోల్పోబోతున్నాడో తెలుసుకున్నాడు. ఇమ్మీడియట్గా నేను భూమిని విడిచిపెట్టే లోపు రక్షణ మార్గంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇమ్మీడియట్ యాక్షన్ అంతే, ఇంకా నో డౌట్, నో లేట్. వెంటనే నిర్ణయం తీసుకున్నాడు, వెంటనే రక్షణ మార్గంలోనికి అడుగు పెట్టేశాడు. ప్రిలరా, ప్రాచీన గ్రంథాలు అంత అద్భుతంగా ఆయన ప్రజెంట్ చేశాయి, ఇంకా చూస్తావా, ఒకసారి చూద్దాం. కేవలం యెషయా గ్రంథం మాత్రమే చూపిస్తున్నాను అనుకోవద్దు. యెషయా గ్రంథం 53 అధ్యాయం మీకు ఆల్రెడీ నోటెడ్ కాబట్టి ఇప్పుడు మరొక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం గురించి కూడా ప్రస్తావించాం కదా. కీర్తనల గ్రంథం 22వ కీర్తన మొదటి వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. దీని అర్థం ఏంటో తెలుసా? ఎలోయి ఎలోయి లామా సబక్తాని, ఎలోయి ఎలోయి లామా సబక్తాని, నా దేవా నా దేవా నీవు నన్నేళ విడనాడితివి. దాని అర్థం అదే. ప్రపంచ మానవాళి రక్షణ కొరకు ప్రభువు ప్రాణం పెట్టేటప్పుడు మత్తయి సువార్త 27:46 ఏ మాట అయితే పలికాడని మనం దైవ గ్రంథంలో చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 27:46 ఏ మాట అయితే పలుకుతున్నాడని మనం దైవ గ్రంథంలో చూస్తున్నామో, అది కూడా కొంతమంది మూర్ఖులకు అర్థం కాక కొందరు అంటున్నారట, ఏలియాను పిలుచుచున్నాడు అన్నారట. ఏలియాని పిలుస్తున్నాడు కానీ ఆయన నా దేవా నా దేవా. ఈనాటి కీర్తన ఇది. ఇందాక మాట్లాడుకున్న యెషయా గ్రంథం 700 ఏళ్ళు. ఈ కీర్తన ఎప్పటితో తెలుసా? 1000 ఏళ్ళు. ఇది 2020 కదండి. 1020లో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు ఇక్కడ కూర్చొని? 1020లో మన రాజమండ్రి మన గోదావరి ఎలా ఉండేది ఎవరికైనా ఐడియా ఉందా? 1020 అంటే నేటికి ఎన్నేళ్ల క్రిందట? దాదాపు 1000 ఏళ్ల క్రిందట. 1000 ఏళ్ల క్రిందట మన రాజమండ్రి ఎలా ఉండేదో మనకి తెలీదండి. 1000 ఏళ్ల ముందు మాట్లాడుతున్నాడండి. జరగటానికి 1000 ఏళ్ల ముందు రాసిన పాటిది. 1000 సంవత్సరాల ముందు. అబ్బా ఒళ్ళు పులకరించట్లా. 1000 ఏళ్ల ముందు రాసిన మాట. ఎస్. 1000 ఏళ్ల తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగిందా? ఎస్. మరి దైవశక్తి కాక మరి ఏంటి చెప్పండి? అక్కడ తాగిపోయింది అనుకుంటున్నారు. అదే కీర్తనలో చూడండి 6వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. జరిగిందా లేదా? యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మరణంలో ఇదే జరిగింది. ఆ దారిన పోచున్న వాళ్ళందరూ తలలుచుచు ఏం చేశారట? ఆయన అవమానించారు, ఆయన విక్రంతల పాలు చేశారు. 1000 ఏళ్ల క్రిందట జరగబోయేది చెబుతున్నాడు. 1000 ఏళ్ల క్రిందట. నిన్న మొన్న 700 ఏళ్ళు అనుకున్నాం, ఈరోజు 1000 ఏళ్ల క్రిందట. ఇంకా 300 ముందుకి. తల్లాడిస్తున్నారట, అపహసిస్తున్నారట. యెహోవా మీద నీ భారం మోపు, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ అన్నారా లేదా? అన్నారా? అన్నారు. డబ్బులు ఇచ్చుకొని అనిపించారా ఏంటి? యెషయా గారు ఇద్దరు కుమ్మక్కైపోయారా? దైవ ప్రేరణ, దైవశక్తి,
దైవశక్తి ఎంత స్పష్టంగా ఉన్నాయండి లేఖనాలు. అద్భుతం కదండి, అద్భుతం అండి. అర్థమైనోడికి అద్భుతం అంతే, మోకాళ్ళ మీద పడిపోతాడు ఎవడైనా సరే అర్థమైనోడు. అర్థం కాని మూర్ఖుడే నోటుకొచ్చింది వాగుతాడు. అర్థమైనోడు కన్నీటి పర్యంతమైపోయి ఇది దైవశక్తి కాక మరేది కాదు, ఇది దైవశక్తే, ఈ లేఖనాల వెనుకనున్నది దైవశక్తే, దైవశక్తి కాకపోతే మరి ఏ ఇతర శక్తి ఇలా వ్రాయించే అవకాశం లేదు, ఇది కేవలం దైవశక్తి మాత్రమే. యాజ్ ఇట్ ఈస్గా అదే జరుగుతుంది. ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు, ఆ మార్గమున పోచున్న వారందరూ ఆ మార్గమున, మార్గం అంటే ఎస్ కల్వరి కొండ పక్కనే మార్గం ఉంది, ఆ మార్గం గుండా పోతూ పోతూ రహదారి, ఆ మార్గం గుండా పోతూ పోతూ ఆయన చూస్తున్నారు. నీవు దిగు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగు. ఎంత అపహసించారు, ఎంత బూతు మాటలాడారు, ఎంత కించపరిచారు, ఎంత అవమానపరిచారు. ఈరోజు ఈ మూర్ఖులు మాట్లాడుతున్నారు, మూడు మేకులు పీక్కోలేకపోయాడు మీ యేసుక్రీస్తు అని. ఈ మూర్ఖులకి బాబులు ఆ రోజు ఎదురుగానే మాట్లాడారు. ఇక్కడ ఇక్కడ ఈ పనికి మాలలో ఇప్పుడు మాట్లాడడం కాదు, ఆ రోజు ఎదురుగా మాట్లాడారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగా మేకులు పీక్కొని రా అన్నారు. ఇప్పుడు ఈ మూర్ఖులు ఏమంటున్నారు, మూడు మేకులు పీక్కోలేనివాడు మీకు రక్షకుడా అని అడుగుతున్నారు. ఆయన ఏమంటున్నాడు తెలిసి, అప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు, క్షమించు. త్యాగం విలువ తెలియని మూర్ఖుడు మాట్లాడే మాటలండివి. మూడు మేకులు పీక్కోలేకపోయాడనే ప్రతి బుద్ధిహీనుడికి త్యాగం విలువ తెలీదు, త్యాగం అనే పదానికి నిర్వచనం తెలీదు. నిర్వచనం తెలిస్తే అలా వాగడు, నిర్వచనం తెలిస్తే అలా వాగడు. ఒక అన్నయ్య తన తమ్ముడిని చదివించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేసి తాను కూలి పనికెళ్ళి తాను రాత్రనక పగలనక కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ తాను చేతులు బొబ్బలెక్కేలా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ తాను ఎండలో మాడిపోతూ కుటుంబాన్ని పోషిస్తూ తమ్ముడిని మాత్రం చక్కగా బడికి పంపించి ఫీజులు కట్టి మంచి మంచి యూనిఫామ్ కొని మంచిగా బూట్లు కొని మంచిగా బస్ ఫీజులు కట్టి వీడు కష్టపడి 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 బాధ అనుభవించి బాగా చదువుకుని ప్రయోజకుడు అవరా, నేను ఏమైపోయినా పర్వాలేదురా అని వాడు బాగా చదివించి వాడు ప్రయోజకుడైపోయి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు నల్లగా మసిమారిపోయి బాధాకరమైన పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఏ చదువు రానివాడిగా ఏమీ తెలియనివాడిగా అమాయకుడిగా కనబడుతున్న అన్నవైపు వేలు చూపించి చీను నాతో రాకు నువ్వు చదువు సంజలిని దౌర్భాగ్యుడివి అన్నాడు అనుకోండి, వాడికి త్యాగం అర్థమైందా? అర్థమైందా? నువ్వు చదువు సంజలిని దౌర్భాగ్యుడివి, నా రేంజ్ చూసావా, నా ఉద్యోగం చూసావా, నేను ఏ స్థితిలో ఉన్నాను చూసావా అన్నాడు అనుకోండి, త్యాగం అర్థం కాని మూర్ఖుడు. అరే దౌర్భాగ్యుడా, వాడే చదువుకుని ఉంటే నువ్వు కూడా ఏ స్థితిలో ఉండాలి? ఇప్పుడు ఈ స్థితిలో ఉండాలిరా. నిన్ను బడికి పంపించి వాడు చదువుకుని ఉంటే నీ స్థితిలో నీ అన్న ఉండేవాడు, అన్న స్థితిలో నువ్వు ఉండేవాడివి. ప్రభు ఒకవేళ నీ చెయ్యి వదిలేసుంటే ఆ మూడు మేకులు నీకు దిగిపోయేవరా దౌర్భాగ్యుడు ఆ పాతాళంలో? ఆ మూడు మేకులు నీకు దిగకూడదనే ప్రభు తాను దింపుకున్నాడు. త్యాగం అంటారా దాన్ని? శక్తిహీనుడు బలహీనుడు కాదాయన, త్యాగం. త్యాగాన్ని ప్రేమను బలహీనత అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. ప్రేమ కనికరాన్ని కోరుతుంది, ప్రేమ తప్పుల్ని క్షమిస్తుంది, ప్రేమ మరణం కంటే బలమైనది బలహీనమైనది కాదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ కీడు చేయదు, ప్రేమ అపకారాన్ని తలపెట్టదు, ప్రేమ అహంకారంతో విర్రవేగదు, ప్రేమ త్యాగం చేస్తుంది. త్యాగం, ఆయన త్యాగం చేశాడు.
నువ్వు నేను నశించిపోకూడదని మనందరి దోష శిక్ష ఆయన మీద మోపుకుని ఆయన ఆ బాధ అనుభవిస్తే మూర్ఖులు ఏమంటున్నారండి, మూడు మేకలు పీక్కోలేకపోయాడు అంటున్నారు. త్యాగం విలువ అర్థమైందా? త్యాగం విలువ అర్థమైందా? అర్థం కాలేదండి. ఎవడైనా మనకు రెండు కళ్ళు దానం చేసి మనకు చూపునిచ్చాడు అనుకోండి, ఏను గుడ్డోడివి నువ్వు నాకేం చెప్తావు అన్నావు అనుకోండి, దాని అర్థం ఏంటండి? ఒక కళ్ళు లేని కబోది నువ్వు గుడ్డోడివి, నువ్వు గుడ్డోడివి, నువ్వేంటి నాకు చెప్పేది? నీ కళ్ళు నువ్వే సరిగా చూసి చావలేవు, ఇక కళ్ళు కనబడిచావు, నువ్వేందిరా నాకు చెప్పేది గుడ్డోడా అంటే త్యాగం అర్థం కాని మూర్ఖుడా. యేసుక్రీస్తు ప్రభు చేసింది త్యాగం. త్యాగం అర్థం కావాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి. ఆ విశాలమైన మనసు లేకనే కుళ్ళిపోయిన మనసుతో సంకుచిత స్వభావంతో దౌర్భాగ్యపు ఆలోచన ధోరణితో యేసుక్రీస్తు ప్రభు త్యాగాన్ని ఎందుకు పనికిరానిదిగా ఎంచుతున్నారు? నీలాంటి నీచుడు కోసమే ఆయన ప్రాణం పెట్టింది. అది నీకు అర్థం కాల? అది నీకు అర్థం కాల? పైపెచ్చి ఏమంటారు తెలుసా? ఇన్ని వచనాలు చూపిస్తుంటే, ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే ఏమంటారు తెలుసా? అరే మనకింతమంది దేవుళ్ళు ఉండగా విదేశీ దేవుడు మనకు అవసరమా అంటారు. ఏంటట? మనకింతమంది దేవుళ్ళు ఉండగా ఆ విదేశీ దేవుడు మనకు అవసరమా? ఏ మనకు దేవుళ్ళు కరువైపోయారా? ఆ విదేశీ దేవుడి దగ్గరికి మనకు వెళ్ళాలా? విదేశీ మతం మనకు అవసరమా? ఎవడు ఈ యేసు? ఎక్కడి వాడు ఈ యేసు? ఎక్కడి నుంచో వచ్చి మన దేశం మీద రుద్దేస్తున్నారు ఈ యేసుని? మనకు అవసరమా ఈ యేసు విదేశస్థుడు? నెట్టేయండి బయటికి, తోసేయండి బయటికి అని కొన్ని కుక్కలు మురుగుతున్నాయి. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. అతని పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు. 1928 మొట్టమొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ని కనుగొన్నాడు. నేటికి దీని మీదే ఆధారపడ్డారు ప్రతి ఒక్కరు కూడా. 17 సంవత్సరాల విరిళ కృషి చేసి దాన్ని ఒక మందుగా తయారు చేసి తీసుకొచ్చిన వాడే ఈ స్కాట్లాండ్కి చెందినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఒక మందుగా తయారు చేసుకుని తీసుకురావడానికి సమాజంలోకి 17 సంవత్సరాలు పట్టింది. ఈయనతో పాటు మరో ఇద్దరు కలిసి కష్టపడ్డారు, కృషి చేశారు. దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. పెన్సిలిన్ కనిపెట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులకు గాయాలు అవుతుంటే ఆ గాయాలకు బ్యాక్టీరియా సోకి ఆ గాయాలు మరింత తీవ్రతరంగా మారిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే ఈయన పరిశోధనలు మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ బ్యాక్టీరియాను అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోతే దాని మీద ఒక విధమైన ఫంగస్ ఏర్పడింది. ఆ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు. ఆ ఫంగస్ ఆ వలయంలో ఉన్న ఆ బ్యాక్టీరియాని చంపేసింది. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా ఫంగస్ దాటికి గురై చచ్చిపోయిందో ఈ ఫంగస్ అనేది బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడద్దని వెంటనే గ్రహించి పరిశోధనలు మొదలుపెట్టాడు. 17 సంవత్సరాల పరిశోధన అనంతరం మందును బయటికి తీసుకొచ్చాడు. నేటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నావా వాడట్లేదా? ఎవడరా కనిపెట్టాడు? దరిద్రుడా? మీ తాత కనిపెట్టాడు రా యాంటీబయాటిక్స్? విదేశస్తుడు కనిపెట్టాడు. మరి ఎందుకు వాడుతున్నావు నువ్వు? నువ్వు ఇంకా ఆ ఆకు పసరులో ఇంకో పసరులో పూసుకుని తిరుగు. అధునాతన వైద్యం అంతవరకు లేదు. నేటికి ప్రతోడు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం, వైద్యం స్వీకరించేటప్పుడు మాత్రం, ఆగాగాగు డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తున్నావా నాకు? అవునయ్యా. ఇంజక్షన్ చేసే ముందు ఒక నిమిషం ఆగు. ఈ మందు ఎక్కడిది? నా దేశాందేనా కాదా? నా దేశాంది అయితే చెయ్యి, నా దేశాంది కాకపోతే చెయ్యకు అంటావా? అనవు. పొడిచే బాబు, పొడిచే, తొందరగా పూడ్చేయి. సో నీకు యాంటీబయాటిక్ కావాలి. యాంటీబయాటిక్ లేకపోతే ఈరోజు నీ బతికేలేదు. జ్వరం వచ్చిందా? యాంటీబయాటిక్. వైరల్ ఫీవరా? యాంటీబయాటిక్. ఇంకోటి ఏదైనా? యాంటీబయాటిక్. రాచేస్తారంత డాక్టర్లు. వాడకపోతే? గొంతు ఇన్ఫెక్ట్ అయిందా? యాంటీబయాటిక్ వాడాల్సిందే. దానికి పునాది వేసిన వాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరేమంటావు? స్కాట్లాండోడు మనోడు కాదు, స్కాట్లాండోడు. ఏ స్కాట్లాండోడు మందు మనకెందుకురా బయ్, తోసే పక్కకి అంటావా? అనో. మరో ఇమేజ్ చూడు, మరో ఇమేజ్ చూడు. క్షయవ్యాధి చికిత్స కొరకు స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్ను కనుగొన్నాడు. క్షయవ్యాధి చికిత్స కొరకు ఉపయోగపడేటువంటి స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్.
చూడండి, ఇంకొక ఆయన మీకు కనబడుతున్నాడు, సల్మాన్ అబ్రహం వాక్స్మెన్ ఆయన పేరు. సల్మాన్ అబ్రహం వాక్స్మెన్ రష్యాకు చెందిన ఆయన. స్పెక్ట్రోమైసిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ను కనుగొన్నాడు, క్షయవ్యాధి చికిత్సకు ఉపయోగపడేటువంటి యాంటీబయాటిక్. మన దేశస్థుడు కాదు, మరి రష్యావాడు వద్దా తోసేద్దామా పక్కకి మెడిసిన్ని, తోసేద్దామా? చూసారండి, మనిషికి అవసరమైతే దేవుడికి దేశంతో పని ఏంటండి? నాకు అర్థం కాదు. సూర్యుడికి దేశంతో పనుందా? చంద్రుడికి దేశంతో పనుందా? దేవుడికి దేశంతో పనుందా? దేశాల విభజన మనుషులుగా మనం చేసుకున్నాం, దేవుడు చేయలా. దేశాల విభజన దేవుడు చేయలా. పెలుగు కాలంలో జరిగిందట, దేశాలుగా విభాగింపబడిందట భూమి. అది కూడా బైబిల్ చెప్తోంది. భూమి ఎప్పుడు దేశాలుగా విభాగింపబడిందని ఆదికాండంలో అది వెతికితే, పెలుగు కాలంలో భూమి దేశాలుగా విభాగింపబడిందని బైబిల్ చెప్తోంది. దేవుడికి దేశంతో పని లేదు, సూర్యుడికి దేశంతో పని లేదు, చంద్రుడికి దేశంతో పని లేదు, నక్షత్రాలకు దేశంతో పని లేదు, ఆకాశానికి దేశంతో పని లేదు. భూమిని దేశాలుగా విభాగించుకున్న మనం ఈరోజు దేవుడిని అడ్డుపెట్టడానికి వీల్లేదు. దేవుడికి దేశంతో పని లేదు, దేవుడికి దేశంతో పని లేదు. అలాగే మందుకు కూడా దేశంతో పని లేదు. కరోనా వైరస్ వచ్చింది, ఇప్పుడు మందు కోసం వెతుకుతున్నారు. ఎవడు కనిపెట్టినా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తారు. ఏ దేశస్థుడు కనిపెట్టినా పర్లేదు. అది మన దేశానికి వచ్చింది అనుకోండి, పక్క దేశస్థుడు మందు కనిపెట్టాడు అనుకోండి, మాకు వద్దు, మేము ఇక్కడ నూరుకుంటాం రుబ్బు రోట్లో అంటావా? మింగుతావా? వెళ్తావు? ఎక్కడుంటే అక్కడ బాబు వైరస్ వచ్చేసిందా, మాకు కూడా చేసేయండి బాబు అంటావానవా? అంటావు. మరి వైద్యం దగ్గర విదేశం, విదేశం స్వదేశం లేదా? వైద్యం దగ్గర లేదా విదేశం స్వదేశం? చూడు, మరో వ్యక్తిని చూడు, డబ్ల్యూఎం హాకిన్, రష్యా, 1860లో పుట్టాడు. స్క్రీన్ మీద కనబడుతున్నాడు చూడు. మన ఇండియా గవర్నమెంట్ కూడా ఆయన మీద ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. మన ఇండియా గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాంప్ ఇది, విదేశస్థుడి పేరు మీద, డబ్ల్యూఎం హాకిన్. మన భారతీయ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, కలరాకి ప్లేగ్కి వ్యాక్సిన్ కనుగొన్నాడు ఇతను. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాడు. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కలరా వ్యాధి రాదు, ప్లేగ్ వ్యాధి రాదు. రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్ కనుగొన్నాడు కలరాకి ప్లేగ్ వ్యాధికి. వద్దన్నావా? మాకు వ్యాక్సిన్లు వద్దు, చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్లు వేస్తున్నారే. విదేశస్థులు కనిపెట్టినవే కదా, మరి వద్దన్నావా? మనం వద్దన్నావా? వద్దందామా? నీకు నిజంగా దమ్ముంటే అంజుడు పోతావు. అంజుడు నీకు దమ్ముంటే, దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేశం పేరెత్తుతావా దౌర్భాగ్యుడా? మందుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేశం పేరెత్తవా? మత పిచ్చితో రగిలిపోతున్న మూర్ఖులండి ఈ మతోన్మాదులు. అమాయకులను ఆటలాడిస్తున్నారు, తెలియని అమాయకులను మోసం చేస్తున్నారు. తెలిసినోడు ఎవడైనా సరైనోడు ప్రశ్నించాడు అనుకోండి, దేవుడికి దేశం ఏంటరా దౌర్భాగ్యుడా అంటే నోటి వెంట మాట రాదు. మనందరం మత్తు మందు తీసుకుంటున్నాం. అనస్థీషియా తీసుకోకుండా ఎవరైనా ఆపరేషన్ చేయించుకోగలమా? ఇక్కడ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. గతంలో అయినా ఎప్పుడైనా నాకు ఆపరేషన్ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఆపరేషన్ చేశారు ఒకసారి, ఏదో ఒక ఆపరేషన్ మత్తిచ్చి ఆపరేషన్ చేయించు. అన్ని ఎన్ని చేతులు లేస్తున్నాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ లేపుతారు, ఎందుకంటే బిడ్డను కనేప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా ఆపరేషన్ అయితే మాత్రం అనస్థీషియా స్వీకరించాలి. చూడండి స్క్రీన్ మీద ఎవరో అనస్థీషియా కనిపెట్టింది, ఎవరో చూడండి. అమెరికాకు చెందినోడు విలియం అతని పేరు, విలియం టీజీ మోటన్, అమెరికా, యుఎస్. విలియం టీజీ మోటన్ అనే ఆయన అనస్థీషియా కనుగొన్నాడు. మరి ఎప్పటికీ వాడుతున్నావా లేదా? వాడుతున్నావా? మరి మంద కాదు అది. మందుకు దేశంతో పని లేదు, మందుకు మతంతో పని లేదు, మందుకు కులంతో పని లేదు. యేసుక్రీస్తు కూడా మందే, పాప రోగానికి ఔషధం. ఆయన పాప రోగానికి ఆయన ఔషధం. ఆయనకు కూడా కులంతో పని లేదు, దేశంతో పని లేదు, మతంతో పని లేదు. ఆయన ఒక మార్గం. అందుకే పూర్వకాలపు ప్రవక్తలు ఆయనను గురించి ప్రవచిస్తున్నారు. ఇథియోపియా దేశానికి చెందిన మేధావి నపుంసకుడు
ఆయన అంగీకరించాడు. ప్రపంచంలో ఎందరో ఆయన అంగీకరిస్తున్నారు. కారణం, పాప రోగం పోవాలంటే మందు ఆయన మాత్రమే. ఆకాశము క్రిందీయబడిన మరి ఏ నామములోను మీకు రక్షణ కలుగదు, ఒక్క యేసుక్రీస్తు నామములో తప్ప. అలాంటి గొప్ప త్యాగం అండి యేసుక్రీస్తు అంటే. యేసుక్రీస్తు అంటే త్యాగం. యేసుక్రీస్తు అంటే నిలువెత్తు ప్రేమ. ఆయన శిలువ మీద చేసిన మహాయాగం వర్ణింపసఖ్యము కాని ప్రేమను సూచిస్తోంది. ఆయన కార్చిన రుధిరపు ధారలు ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాయి ప్రపంచానికి. దానికి ముందే ఎంతోమంది మహనీయులు ఆయన గురించి మాట్లాడుతున్నారు, ఆయన శిలువను గురించి మాట్లాడుతున్నారు. చూడండి ప్రియులారా, అదే కీర్తన గ్రంథ 22:16 చూడండి. అదే కీర్తనల గ్రంథం 22:16 చూడండి. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. మూడు మేకలు ఏడుస్తున్నారే పనికి మాలినోళ్ళు. 1000 క్రిందట రాయబడిందిర నాయన ఆ మేకులు కొట్టాలని. ఎన్నాళ్ళ క్రిందట రాయబడింది? 1000 క్రిందట. ఇదిగో ఆధారం, హిస్టారికల్ ఎవిడెన్స్. క్రీస్తు సిలువ వేయబడాలని, ఆయన కాళ్ళు చేతులు పొడవబడాలని ఎన్నో వేల సంవత్సరాల క్రిందట. అప్పటికింకా సిలువ శిక్ష అమల్లో కూడా లేదు. సిలువ శిక్ష అమలు చేసిన ప్రభుత్వం రోమా ప్రభుత్వం, అత్యంత క్రూరమైన సిలువ శిక్షని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రభుత్వం రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వ కాలంలోనే ఎంతోమందిని సిలువ వేసి చంపేవారు, అందులో యేసుక్రీస్తు కూడా ఒకడు. యేసుక్రీస్తు కోసం ప్రత్యేకంగా సిలువ తయారు చేయలా, ఎంతోమందిని సిలువ వేసి చంపేసేవారు. అదే శిక్షను యేసుక్రీస్తు కూడా వేశారు, కానీ అది అసలు అమలులో లేని కాలంలోనే. 1000 ముందు చెబుతున్నాడు, వారు నా పాదములను నా చేతులను పొడి చేశారు. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ కాదండి బైబిల్? ఎంత అద్భుతం అండి. 1000 క్రిందట చెప్పబడుతున్నటువంటి మాటలు, ఫిదా అయిపోవాలండి బైబిల్ చదివితే. ఆ పాదాల మీద, మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువుని స్తుతించాలి. ఇది దైవశక్తి అని ప్రతివాడు గ్రహించాలి. మూర్ఖులు మాట్లాడుతున్నారండి, సత్యం తెలియని మూర్ఖులు. మతం అట మతం, ఎవడికి కావాలి మతం? ఎవడికి కావాలి మతం? ఏముంది మతంలో? ఏమి లేదు. నా పాపాన్ని క్షమించే ప్రేమ ఉంది క్రీస్తులో. నా పాపం కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఉంది క్రీస్తులో. నా కోసం కన్నీరు గార్చిన, నా కోసం ఆ కష్టాన్ని అనుభవించిన ప్రేమ ఉందయ్యా నా క్రీస్తులో. ఆయన ప్రేమమూర్తి, ఆయన ప్రేమాసంపన్నుడు, ఆయన కృపాసంపన్నుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణా వాత్సల్య పూర్ణుడు. నేను అడగక మునిపే నా కొరకు ప్రాణం పెట్టిన మహనీయుడు, మహనీయుడు. నన్ను ఎంతో ప్రేమించిన ప్రేమమూర్తి. నన్నే కాదు, ప్రపంచంలో నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించాలని తపన పడిన ప్రేమమూర్తి, తపించిపోయిన ప్రేమమూర్తి. అలాంటి ప్రేమమూర్తిని గూర్చి ప్రకటిస్తుంటే, ఆ ప్రేమమూర్తిని గూర్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారే, ఆయన త్యాగం అర్థం కాక కదా, ఆయన ప్రేమ అర్థం కాక కదా, ఆయన కరుణ అర్థం కాక కదా, ఆయన కృప అర్థం కాక కదా. చేతగాని వాడుగా బాధ భరించలేదు, నేను కాపాడాలని భరించాడు. అది త్యాగం అంటారు, దాన్ని త్యాగం అంటారు. దాన్ని ఆ వస్త్రాల కోసం చీట్లేసింది ఎవరు? రోమా సైనికులు కదా, ఆయన కొట్టి చంపేస్తున్న రోమా సైనికులు. వాళ్ళకి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారా ఆయన వస్త్రాల కోసం చీట్లేయండి? యూదులు ఎవరైనా వచ్చి ఒక లేఖను నెరవేరాలి, వస్త్రాల కోసం చీట్లేయాలి, మీరు చీట్లేయండి అని ఎవడని చెప్పాడా? ఎవడు చెప్పలా. కానీ వాళ్ళు చీట్లేస్తారని 1000 ముందు చెప్పాడు. బైబిల్ గొప్పదే. వాళ్ళు చీట్లేస్తారని 1000 ముందు చెప్పాడు. 1000 ముందు చూడండి ఆ మాట కూడా చూడండి, 18వ వచనం. అదే 22:18 చూడండి ఏమనుందో అక్కడ. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్.
నా వస్త్రములు వాళ్ళు పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు వాళ్ళు చీట్లు వేస్తున్నారని 1000 క్రిందట చెప్పాడు. రోమా సైనికులతో దావీదు గారు కొమ్మక్కైపోయారు. అందమా ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారండి. చీట్లు వేసిన అన్యులు, అన్యులు క్రీస్తును గురించి తెలియని, ధర్మశాస్త్రం గురించి తెలియని అన్యులు వేశారు ఆయన అంగీ కొరకు చీట్లు. కానీ ధర్మశాస్త్రంలో ఎంత క్లియర్గా వారు నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎంత అద్భుతమైన సందర్భాలు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి ప్రియులారా, ఎంత అద్భుతమైన సందర్భాలు. ఇదంతా దేనికోసం అంటే ఒక పాపిని రక్షించడం కోసం. ఆ పాపిని నేనే, ఆ పాపివి నువ్వే. ఈ రాత్రి నీకు అర్థమైతే నా కోసమే ప్రభు సిలువలో అంత వేదన అనుభవించారు, నీ కోసమే ప్రభు మార్గాన్ని సిద్ధపరిచారు. అంత గొప్ప వేదన, బాధ, మనక మన పాపానికి ముందే మందు వచ్చింది. మందు ఎప్పుడొచ్చింది? 2000 క్రిందట వచ్చింది. పెన్సిలిన్ ఎప్పుడొచ్చింది? మనం పుట్టాక వచ్చిందా? మనం పుట్టకముందే వచ్చిందా? మనకింకా పుట్టలేదు, మనకింకా రోగమే రాలేదు, ఆల్రెడీ మనకంటే ముందే ఉంది పెన్సిలిన్ ఉంది. ఏంటి నీ పాపం? ఇప్పుడు నువ్వు చేసే పాపం కోసం 2000 క్రిందట ప్రాణం పెట్టాడా? ఎస్. ఇప్పుడు నా పాప రోగానికి మందు 2000 వచ్చింది. 2000 వచ్చింది. ఇప్పుడు నా కలరా ప్లేగ్ వస్తే వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది? 17వ శతాబ్దంలో చివరిలోనే యాంటీబయాటిక్స్ వచ్చాయి. చూసారా? ఇప్పుడు నాకు రోగం వస్తే వేసుకోవడానికి అప్పుడు మందులు వచ్చాయన్నది ఎంత సత్యమో, వాటిని నేను మింగుతున్నానన్నది ఎంత సత్యమో. ఇప్పుడు నా పాపం పోవటానికి 2000 క్రిందటే మందు సిద్ధమైపోయింది అన్నది కూడా అంతే సత్యం, అంతే సత్యం. ఆ మందు యుక్త కాలములు యందు భూమి మీదకు పంపించాడు. ఆ క్రీస్తే నా ప్రాణాధారం, ఆ క్రీస్తే నా జీవాధారం, ఆ క్రీస్తే నా జీవాధిపతి, నా మరణ పరిస్థితిలో నుండి జీవములోనికి నడిపించే మహాశక్తి, మహాదివ్య ఔషధం ఆయన. ఆయనను గూర్చి ప్రకటిస్తుంటే నాకెంతో సంతోషం, ఎంతో ఆనందం. ఇది సత్యం, అందుకే నాకు ఆనందం. చాలామంది సత్యాన్ని స్వీకరించలేని స్థితిలో బ్రతుకుతున్నారు ప్రియులారా, చాలామంది ఈ సత్యాన్ని స్వీకరించలేకపోతున్నారు. అర్థమైతే ధన్యులమేనండి, అర్థమైతే మహాధన్యత, మహా గొప్ప ధన్యత. 1000 దేవుని మహాసంకల్పం, అపూర్వ సంకల్పం, సర్వోన్నతుడైన దేవుని చెంతకు చేరడానికి సర్వకృపానిధి అయిన క్రీస్తు ప్రభు వారు ఏర్పరిచిన అపూర్వమైన అమూల్యమైన మార్గం, వెలకట్టలేని విలువ చెల్లించలేని మార్గం. ఆయన పవిత్ర రుద్రంతో ప్రతి పాపి జీవితాన్ని గడిగినటువంటి మహా అద్భుతమైన ఘట్టం ప్రియులారాది. ఆయన సిలువ యాగం, ఆయన బలి యాగం. చేతగాని వాడుగా కాదు, శక్తిహీనుడుగా కాదు, బలహీనుడుగా కాదు ఆయన మరణించింది. త్యాగపూరితమైన ఆలోచనలతో, త్యాగధనుడుగా, ప్రేమామయుడుగా, కరుణా సంపన్నుడుగా పాపిని రక్షించాలన్న ఒకే ఒక్క తపన కలిగిన త్యాగధనుడుగా ఆయన మరణించాడు ప్రియులారా. అందుకే ఆయన మరణం అర్థమైన వాడు ఆయనను గూర్చి ప్రకటించక ఉండలేడు, మానలేడు. ఎందుకంటే నన్ను వలేన పొరుగు వాని కూడా నేను ప్రేమిస్తున్నాను కనుక, ఆ ప్రేమ నాకు క్రీస్తు నేర్పించాడు కనుక. కాబట్టి ప్రియులరా, ఈ 3 సభల ద్వారా మీరు ఆయన ప్రేమను కొంత అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ప్రభుచితమైతే మరొకసారి మరింకా లోతుగా ఆయన ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ కుమారుని కూర్చిన నీతి సువార్తను సమాజంలో ప్రకటించడానికి ప్రభు మీ దీనదాసుడనైన నన్ను ఎన్నికలేని నన్ను ఎన్నుకొని తండ్రి, ఈరోజు ఇంత గొప్ప సత్యాన్ని మీ పిల్లల మధ్య మాట్లాడడానికి తండ్రి శక్తినిచ్చినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. సర్వకృపానిధి,
సత్యమెరుగని వారు సత్యం తెలుసుకున్నటకు మీ కుమారుడైన క్రీస్తునందు నూతనంగా జన్మించుటకు సహాయం చేయండి. ప్రభా, సహోదరులుగా కష్టపడిన పిల్లలందరి మధ్య మీ కుమారుడైన క్రీస్తు రక్తంతో ఏర్పడిన ప్రేమ, ఆ బంధం, ఆ ఆప్యాయత, ఆ సహోదర ప్రేమ నిత్యము ఉండునట్లు సహాయం చేయండి తండ్రి. ఒకరి ఎందొకరు అనురాగము గలవారై, ఒకరి పట్ల ఒకరు ప్రేమ గలవారై, ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగిన వారై తండ్రి, ఒకరినొకరు హెచ్చించుకొనుచు, తమ్మును తాము తగ్గించుకొనుచు తండ్రి, సంఘము ఇంకా క్షేమాభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాన్ని, లైవ్లో వీక్షించిన పిల్లల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి తండ్రి. మేమును వారిని క్షమించగలిగి మంచి మనస్సు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు, మమ్మల్ని ఇంకను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. ఈ సత్య సువార్త అనేకుల హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. దీని కొరకు కష్టపడిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తమ్మును తాము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని ఇంకను దయచేయండి. నాతో పాటు కలిసి కష్టపడుతున్న నా తమ్ముళ్ళందరినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నాతో పాటు పరిచర్యలో పాలిభాగం తీసుకుంటున్న అన్నలను, అక్కలను, చెల్లెమ్మలను ఇంకను దీవించండి తండ్రి. మేమందరము తండ్రి లోకాన్ని విడిచిపెట్టి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీ సన్నిధికి చేరడానికి మాకు సహాయం చేసి మమ్మల్ని ఇంకను మీ సన్నిధిలో బలమైన పాత్రలుగా వాడుకోమని వేడుకుంటూ, ప్రతి సేవకుణ్ణి మీరు దీవించమని, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని, సంఘము స్వచ్ఛమైనదిగా మీ సేవలో కొనసాగటానికి ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.